అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని పశ్చిమ గోదావరి జిల్లా బొట్టాయిగూడెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా బొట్టాయిగూడెం మండలం పండుగూడెం సమీపంలో గల కోళ్ల ఫారం వద్ద కాకినాడకు లారీలో తరలించడానికి పీడీఎస్ బియ్యాన్ని లోడ్ చేస్తుండగా బొట్టాయిగూడెం ఎస్ఐ వెంకటేశ్వరరావు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సుమారు 210 బస్తాల 105 క్వింటాలు పట్టుబడ్డ రైస్ ను సివిల్ సప్లై ఆఫీసర్లకు అప్పజెప్పి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కన్నాపురం నుంచి కామకొండ దగ్గరలో పండుగూడెం దగ్గర ఒక కోలఫారంలో సతీష్ అనే వాడు ఆ కోలఫారం దగ్గర పీడీఎస్ రైస్ ఒక లారీ నుంచి సుమారు 200 బస్తాలు 110 క్వింటాలు ఉంటాయి వాటిని దించుతున్నారన్న సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళి నేను నా సిబ్బంది వెళ్ళి వాళ్ళని అదుపులో తీసుకొని అక్కడ నుంచి ఆర్ఏ సివిల్ సప్లైస్ వారికి అప్పచెప్పి కూడా వాళ్ళు ఇమీడియట్ రిపోర్ట్ తీసుకొని ఈ ఏదైతే బియ్యం పీడీఎస్ బియ్యం అయితే ఉందో దాన్ని ఎవరెవరుకున్నారో వాళ్ళు చూడాలి మొత్తం వాళ్ళు మధ్యవర్తి సంవత్సరం రాసి మాకు ఇచ్చినారు దాని మీద మేము 10 సార్లు కేసు అయితే నమోదు చేశాం.